హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పబ్జి టోర్నమెంట్ యాప్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, ఈ పబ్జి టోర్నమెంట్ యాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు యాప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఈ పబ్జి టోర్నమెంట్ యాప్లో డేటాబేస్ కానీ మన విత్డ్రాల్స్ కానీ ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ ఫైల్స్ అనేవి మీకు ఎలా ఇస్తాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. ఓకే గైస్, ఇది చూస్తే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పబ్జి బ్యాటిల్ యాప్ అని ఉంది, ఒకసారి దీన్ని యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేటప్పటికి యూజర్ అప్లికేషన్, మనం ఏదైతే యూజర్కి ఇస్తామో ఆ అప్లికేషన్ ఇది. ఇది మనం అప్లికేషన్ వచ్చేప్పటికి డైరెక్ట్గా గూగుల్ నుండి లాగిన్ అవుతుంది. ఇక్కడ మనకి గూగుల్ ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ మనం క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మన మొబైల్లో ఆ గూగుల్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం ఏ అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ అకౌంట్తో లాగిన్ అయిపోతాం. ఓకే, మనం డైరెక్ట్గా లాగిన్ అయిపోయిన తర్వాత గైస్, నేను ఆల్రెడీ నిన్ను అంతకుముందు సైన్అప్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది. ఓకే, నేను లాగిన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక మ్యాచ్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్ అనేది మనం ఎలా సెట్ చేస్తాం, ఇక్కడ మ్యాచ్ చూస్తే కనుక ఇది నెక్స్ట్ సాటర్డే 6 PM పెట్టుంది. ఇది 24 hours టైం కనిపిస్తుంది, టైం దగ్గర 18 hours అని ఉంది కదా, 18 hours అంటే 6 PM అనమాట. ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే చేస్తే జాయిన్ అవుతాం. ఓకే, జాయిన్ మీద క్లిక్ చేశాను, ఈ సక్సెస్ఫుల్లీ జాయిన్ ఇన్ దిస్ మ్యాచ్. మనకి ఆల్రెడీ ఇక్కడ మనకు అంతకుముందు ఇక్కడ బ్యాలెన్స్లో ఉండి అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకే, నేను జాయిన్ అయ్యాను కదా, మనకి జాయిన్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే 1% 1/100 అంటే ఒక పర్సన్ ఇక్కడ జాయిన్ అయ్యాడు అని చెప్పి అర్థం. ఓకే, ప్లేయర్స్ ఏంటంటే ప్లేయర్స్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఎవరెవరు జాయిన్ అయ్యారనేది కూడా మనకు కనిపిస్తుంది. చందు ఎం ఏంటంటే నా పబ్జి ఐడి అనమాట. సో నాకేంటంటే ఇక్కడ నాకు ఇది కనిపిస్తుంది. అలాగే మీరు ఎవరైనా జాయిన్ అయితే కనుక సేమ్ ఇదే మ్యాచ్లో ఇక్కడ నుండి మీ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడే మనం సైన్అప్ అయిన వెంటనే మనకి ఏంటంటే మన లాగిన్ డేటా తీసుకుంటుంది అనమాట. లాగిన్ డేటా ఇన్ ద సెన్స్ మీ నేమ్, మీ పబ్జి ఐడి, పబ్జి యూజర్ నేమ్, ఈ డీటెయిల్స్ తీసుకుంటుంది కదా, ఆ డీటెయిల్స్ని బట్టే మనకి ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ అయిపోతాం అనమాట. ఓకే, డైరెక్ట్గా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి వ్యాలెట్ అని ఉంటుంది. ఈ వ్యాలెట్లో చూస్తే మనకి యాడ్ మనీ, మనం ఇక్కడ 1 rupee నుండి 100 rupees వరకు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. అలాగే విత్డ్రా ఉంది కదా, విత్డ్రా అమౌంట్ వచ్చేప్పటికి మినిమం 10 rupees, ఈ 10 rupees అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ పేటిఎం అని ఉంది కదా, ఈ పేటిఎంలో క్లిక్ చేసినట్లయితే మీకు మీ పేటిఎం నెంబర్ ఉంటుంది. మనం ఏదైతే మనం సైన్అప్ అయ్యేటప్పుడు మన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ నెంబర్ని ఇక్కడ నుండి మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు. ఇక్కడ మనం ఎంటర్ చేసేసి నెంబర్ అప్డేటెడ్ నెంబర్ని డైరెక్ట్గా మనం ఏంటంటే చేంజ్ మీద క్లిక్ చేస్తే చేంజ్ అయిపోతుంది, నెంబర్ చేంజ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి విత్డ్రా ఉంది కదా, ఈ విత్డ్రా మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఈ విత్డ్రా మీద క్లిక్ చేసింది మనకి ఎక్కడికి వస్తుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 88 rupees అనేది విత్డ్రా చేసాను. విత్డ్రా చేస్తే మనకి ఏంటంటే మనకి స్ప్రెడ్షీట్లో యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చెప్తాను యాడ్ మనీ అసలు ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి నేను వేరే యూజర్కి చేసింది, మన సబ్స్క్రైబర్స్లోనే ఒక పర్సన్కి నేను ఈ యాప్ని చేసి ఇచ్చాను అనమాట. ఓకే, ఆయన యాప్ కాబట్టి మనకి ఏంటంటే నేమ్ అనేది వాళ్ళ నేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను 1 rupee అనేది ఇప్పుడు నేను యాప్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు 871 rupees ఉన్నాయి. ఇప్పుడు నేను యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఏంటంటే కంటిన్యూ అని వస్తుంది. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాటిల్ విన్నర్కి మీరు అమౌంట్ పే చేస్తున్నారు. ఎస్, ఓకే, మనం ఈ గేమ్కే కదా పే చేసేది. సో మనకి అక్కడ నేమ్ చూపిస్తుంది. నేమ్ చూపించిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మీరు నెంబర్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఓటీపీ అడుగుతుంది, మీ పేటిఎం ఓటీపీ. మనకి ఇక్కడ ఓటీపీ వచ్చింది, ఓటీపీ 318386. ఓటీపీ ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన పేటిఎం బ్యాలెన్స్ వచ్చేప్పటికి పేటిఎం బ్యాలెన్స్లో నుండి మన అమౌంట్ అనేది పే చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి యూపీఐ కనిపిస్తుంది, యూపీఐ సెలెక్ట్ చేసి యూపీఐ నుండి కూడా పే చేయొచ్చు, బిహెచ్ఎం యూపీఐ నుండి కూడా సెలెక్ట్ చేయొచ్చు. అట్లా అమౌంట్ ఉంది కాబట్టి నేను వ్యాలెట్ నుండి పే చేస్తున్నాను, పే 1 rupee. ఓకే గైస్, మన సక్సెస్ఫుల్లీ బ్యాలెన్స్ యాడెడ్ టు యువర్ వ్యాలెట్ అని పడింది కదా. ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అమౌంట్ అనేది ఇక్కడ 87 rupees మనకి ఇప్పుడు 1 rupee యాడ్ అయింది. సో మనకి 1 rupee యాడ్ అవడం వల్ల 72 rupees అయింది, ఇందాక 71 ఉంది కదా. ఓకే, విత్డ్రా అయితే కనుక చాలా సింపుల్. మీరు ఇక్కడ అమౌంట్ 10 rupees అయితే 100 అయితే 100 ఇచ్చేసి విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు విత్డ్రా అనేది రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే గైస్, ఇక్కడ మీకు మ్యాచ్ అనేది ఎలా డిక్లేర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నా అప్లికేషన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు అడ్మిన్ యాప్ ఓపెన్ చేస్తున్నా.
ఓకే, ఒకసారి అడ్మిన్ యాప్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఈ అడ్మిన్ యాప్లో మనకి సైడ్ మెనూ ఉంటుంది. ఈ సైడ్ మెనూలో మనం క్రియేట్ చేసిన మ్యాచెస్ ఉంటాయి, అలాగే ఇక్కడ మనకి సంబంధించిన ఇక్కడ మనకి పాయింట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ పేమెంట్ మేనేజ్మెంట్ ఏంటంటే మనం ఇందాక పేటిఎం లింక్స్ చేసాం కదా, ఈ పేటిఎం లింక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు మనీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఈ మనీ మేనేజ్మెంట్ ఏంటంటే మీరు పేటిఎం బ్యాటిల్ అంటే మీరు ఒక రూమ్ అనేది క్రియేట్ చేసి అందులో మీరు ఒక బ్యాటిల్ పెట్టినప్పుడు, అంటే మీరు ఒక మ్యాచ్ పెట్టినప్పుడు ఆ మ్యాచ్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి విన్నర్స్కి మీరు మనీ ఇవ్వాలి కదా. ఆ మనీ అనేది మీరు డైరెక్ట్గా పేటిఎంకి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వాళ్ళ యూజర్ ఐడి ఇక్కడ టైప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు అమౌంట్ ఎంత పెట్టారు విన్నింగ్ విన్నర్స్కి. ఇప్పుడు మీకు ఫస్ట్ మనీ ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి 100 రూపీస్ అనుకోండి, ఆ 100 రూపీస్ అనేది ఇక్కడ మీరు యూజర్ ఐడి టైప్ చేసి ఇక్కడ 100 రూపీస్ ఇచ్చేసి యాడ్ని క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు ఏంటంటే ఆ యూజర్కి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో అలాగే మీరు 3 విన్నర్స్ ఉంటారు కదా, ఆ విన్నర్స్కి ఇక్కడ నుండి అమౌంట్ మీరు పంపించేయచ్చు అనమాట. సేమ్ అదే అమౌంట్ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటే చేసుకుంటారు, ఆర్ లేకపోతే డైరెక్ట్గా మన మ్యాచెస్లోకి మళ్ళీ ఎంట్రీ ఫీజ్ ద్వారా వాడుకుంటారనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాచెస్ అని ఉంది కదా, ఈ మ్యాచెస్ని క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ అనేది క్రియేట్ చేసాం. ఈ మ్యాచ్లో ఇప్పుడు విన్నర్స్ ఎవరున్నారు, ఎలా ఎంతమంది ఉన్నారని డిక్లేర్ చేయొచ్చు. అది ఎలా డిక్లేర్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఒకసారి నేను మ్యాచ్ అనేది క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మ్యాచ్ ఎలా క్రియేట్ చేద్దాం అంటే డియోకి పెడదాం మ్యాచ్, ఇది వచ్చేటప్పటికి మిరామార్, రూమ్ ఐడి వచ్చేటప్పటికి టెస్టింగ్. ఇక్కడ మీరు రూమ్ ఐడి అంటే రూమ్ ఐడి ఇవ్వాలి ఇక్కడ, అలాగే ఇక్కడ రూమ్ పాస్వర్డ్ ఇవ్వండి, నేను టెస్టింగ్ పాస్వర్డ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ మీకు మ్యాచ్ డేట్ ఉంది కదా, ఈ మ్యాచ్ డేట్ నేను 15th పెడుతున్నా, 15th. మ్యాచ్ టైం వచ్చేటప్పటికి పిఎం 9 PMకి, లేదంటే మార్నింగ్ సెషను 10కి పెడదాం. ఓకే, 10 AMకి. అలాగే ఎంట్రీ ఫీజు వచ్చేటప్పటికి 10 రూపీస్, ప్రైజ్ అమౌంట్ పడికి 100 రూపీస్. అలాగే పర్ కిల్ అంటే ప్రైజ్ పర్ కిల్ అంటే ఒక్క మనిషి ఒక 5 రూపీలు చంపారనుకోండి, 5 అయితే 25, అంటే 25 రూపాయలు ఆ పర్సన్కి ఇవ్వాలి, అంటే పర్ కిల్ ఒక్కొక్క కిల్కి 5 రూపాయలు అనమాట. దాన్ని క్రియేట్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసాం. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మ్యాచ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటే మనకి మ్యాచ్ అనేది యాడ్ అయ్యింది. ఒకసారి యాడ్ అయిందో లేదో ఒకసారి మన యూజర్ యాప్లోకి వెళ్ళి చూద్దామా. ఒకసారి చూద్దాం, యూజర్ యాప్ ఓపెన్ చేస్తాను. డైరెక్ట్ ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఇందాక ఒక మ్యాచే ఉంది, ఎరంగల్లో ఉంది. ఇప్పుడు మనం పెట్టిన మిరామార్ మ్యాచ్ ఉంది కదా, ఒకసారి దీన్ని వ్యూ మీద క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ కనిపిస్తాయి. మనం పెట్టిన మ్యాచ్ టైప్ డియో, ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్, ప్రైజ్ మనీ 100 రూపీస్, కిల్ అమౌంట్ ఎంత 5 రూపీస్, ఒక కిల్కి 5 రూపీస్ అనమాట. అలాగే ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ మ్యాచ్లో కూడా జాయిన్ అవుతాం. ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారో ఆ ప్లేయర్స్ని ఇక్కడ కనిపిస్తుంది, ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రిజల్ట్ అని ఉంటుంది. ఈ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ నాట్ డిక్లేర్డ్, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఎలా డిక్లేర్ చేయాలి ఇక్కడ మీకు చూస్తాను చూడండి. ఓకే, నేను ఒకసారి అడ్మిన్ యాప్ ఓపెన్ చేస్తున్నా. అడ్మిన్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు సైడ్ మెనూలో మ్యాచెస్ ఉంది. మై మ్యాచెస్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసిన మ్యాచ్ ఏంటి, డియోలో మిరామార్, 100 రూపీస్ ప్రైస్ విన్నర్, ఫస్ట్ మ్యాచ్ కదా. ఒకసారి దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ విన్నర్ ఎవరు, సెకండ్ విన్నర్ ఎవరు, థర్డ్ విన్నర్ ఎవరు. ఓకే, ఫస్ట్ విన్నర్ క్లిక్ చేసి ఫస్ట్ విన్నర్ నేమ్, ఫస్ట్ విన్నర్ మెయిల్ ఐడి, సేమ్ అలాగే సెకండ్ విన్నర్ది సెకండ్ విన్నర్ అయితే నేమ్, లేకపోతే వాళ్ళ నేమ్ అయితే వాళ్ళ నేమ్ ఇవ్వండి సింగిల్ అయితే. అలాగే సోలో కాకుండా మీరు స్క్వాడ్ అయితే కనుక స్క్వాడ్కి ఒక నేమ్ ఉంటుంది కదా, వాళ్ళ టీమ్ నేమ్, వాళ్ళ టీమ్ నేమ్ ఇవ్వండి, లేదంటే వాళ్ళ టీమ్ క్యాప్టెన్ నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, నేమ్ నేమ్ 2, ఈమెయిల్ 2, నేమ్ 3, ఈమెయిల్ 3. ఓకే, నేను జస్ట్ నార్మల్కి ఇచ్చేసాను. ఇక్కడ రూమ్ ఐడి పాస్వర్డ్ అంటే మనం ఆల్రెడీ టెస్టింగ్ పాస్వర్డ్ అని ఇచ్చాం కదా. ఇక్కడ మనం ఇచ్చే ఈ రూమ్ ఐడి పాస్వర్డ్ని బట్టి మాత్రమే ఇక్కడ సబ్మిట్ అవుతుంది. మనం ఇచ్చే రూమ్ ఐడి ఆల్రెడీ మనం ఏదైతే మ్యాచ్ పెట్టామో ఆ మ్యాచ్కి సంబంధించిన రూమ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్. విన్నర్ డీటెయిల్స్ యాడెడ్. విన్నర్ డీటెయిల్స్ యాడ్ అయినా లేదో ఒకసారి మనం యూజర్ యాప్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, యూజర్ యాప్ ఓపెన్ చేసాము. యూజర్ యాప్ ఓపెన్ చేశాక మనం చూడాల్సిందేంటి, మిరామార్లో కదా, మిరామార్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ అని ఉంది. రిజల్ట్ని క్లిక్ చేసినట్లయితే
ఇక్కడ ఫస్ట్ విన్నర్ ఎవరు, సెకండ్ విన్నర్ ఎవరు, థర్డ్ విన్నర్ ఎవరు, వాళ్ళ నేమ్స్ ఇక్కడ యూజర్కి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. చూసారు కదా, మనం అడ్మిన్లో అడ్మిన్ యాప్లో కంట్రోల్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ కంట్రోల్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం పెట్టిన మ్యాచ్ ఇది డిలీట్ చేసేయాలి. ఇది డిలీట్ చేయాలి అంటే అలాగే ఇక్కడ చూడండి, ఈ అడ్మిన్ యాప్ ఉంది కదా, ఈ అడ్మిన్ యాప్లో చాలా సింపుల్, మనకి ఇక్కడ డిలీట్ మ్యాచ్ అని ఉంది కదా. డిలీట్ మ్యాచ్ అంటే ఇక్కడ మన యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఎస్డి జీరో నైన్ హైఫన్ ట్వెల్వ్ హైఫన్ టూ థౌజండ్ నైన్టీన్ 1146. ఓకే, ఇక్కడ మనం మ్యాచ్ ఐడి ఏదైతే ఉందో మ్యాచ్ ఐడి ఇచ్చిన తర్వాత డిలీట్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే మ్యాచ్ అనేది డిలీట్ అయిపోతుంది. అప్పుడు మన యూజర్ అకౌంట్లోకి వెళ్ళి డిలీట్ అయిందో చూద్దాం. ఓకే, మనకి యూజర్ అకౌంట్లో కూడా మ్యాచ్ అనేది డిలీట్ అయిపోయింది. చూసారు కదా, సో గైస్ ఇలా మీరు పబ్జి టోర్నమెంట్ యాప్లో పబ్జి మ్యాచెస్ అనేవి ఇలా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ప్లే కూడా మనం మనీ సంపాదించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మీరు ఇప్పటివరకు చేసినంతా ఒక అడ్మిన్ యాప్ ఉంది, ఈ అడ్మిన్ యాప్లో నుండి కంట్రోల్ చేశారు. ఈ అడ్మిన్ యాప్లో మనం ఏమేమి కంట్రోల్ చేసాం, మ్యాచ్ క్రియేట్ చేసాం, అలాగే యూజర్కి మనీ యాడ్ చేసాం, అలాగే మన మనీ ఇది మన పేమెంట్ గేట్వే లింక్స్ ఏవైతే ఉంటాయో పేమెంట్ గేట్వే లింక్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి విత్డ్రా అనేది మనం ఎక్కడ చూడలేదు. మనకి విత్డ్రా రిక్వెస్ట్ పెట్టాలనుకోండి యూజర్, ఆ విత్డ్రా రిక్వెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది అనేది మీకు స్ప్రెడ్షీట్. ఒకసారి స్ప్రెడ్షీట్లో చూద్దాం. ఒకసారి స్ప్రెడ్షీట్ అయితే కనుక ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్ప్రెడ్షీట్లో ఇప్పుడు మనకి పబ్జి అని ఉంది. ఈ పబ్జి దగ్గర మన ఈమెయిల్ ఏంటి, నేమ్ ఏంటి, మన డిపి అంటే డిపి లింక్ వచ్చేసింది ఇక్కడ. మనం డైరెక్ట్గా ఏదైతే మనం లాగిన్ అవుతామో, అంటే మన లాగిన్ అయిన మన ప్రొఫైల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రొఫైల్ చూసారు కదా, నేను ఈమెయిల్ యూజ్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన ప్రొఫైల్ అనేది వచ్చేసింది. అలాగే ఇక్కడ మనకు ఆ లింక్ సేవ్ అవుతుంది. అలాగే పేటిఎం నెంబర్ ఏదైతే ఇస్తాం ఆ పేటిఎం నెంబర్ వస్తుంది. యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది, యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది, ఆ యూనిక్ ఐడి అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్, మన పబ్జి యూజర్ నేమ్ ఇది, అలాగే పబ్జి ఐడి, పబ్జి మ్యాచ్ ఐడి, అలాగే మన ఏ పబ్జి మ్యాచ్ ఐడిలో జాయిన్ అయ్యామనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ర్యాంక్, మన ర్యాంక్, మనం ఈ పబ్జి మ్యాచ్ ఈ మ్యాచ్లో జాయిన్ అయ్యాం కదా, ఈ మ్యాచ్లో జాయిన్ అయినప్పుడు మనకి ఈ మ్యాచ్లో ఏ ర్యాంక్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదొకటైతే కనుక ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మాత్రమే ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ మనకి ఏంటంటే ఈ పబ్జి దానిలో మనకి ఈ ట్యాబ్లో మాత్రం జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే, ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. బట్ మనకి ఇక్కడ విత్డ్రా అని ఇంకో ట్యాబ్ ఉంటుంది, ఈ ట్యాబ్లో వచ్చేటప్పటికి మనకి విత్డ్రా కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా విత్డ్రా పెట్టారనుకోండి, ఇప్పుడు నేను 10 రూపీస్ ఈ నెంబర్కి విత్డ్రా పెట్టారనుకోండి యూజర్, ఆ విత్డ్రా అమౌంట్ ఎంత, వాళ్ళ పేటిఎం నెంబర్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి పెండింగ్, వాళ్ళ యూజర్ ఐడి ఏంటి, వాళ్ళ యూజర్ ఐడిని బట్టి మనకి డేటా అనేది ఎలా చూస్తామంటే మనకి ఫైర్ బేస్తో కూడా లింక్ అవుతుంది యాప్ అనేది. ఒకసారి ఫైర్ బేస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీకు డేటాబేస్లో ఫైర్ బేస్ డేటాబేస్ అని ఉంటుంది, ఈ డేటాబేస్లో మీకు ఇక్కడ మ్యాచెస్ అని ఉంటుంది. ఈ మ్యాచెస్ మనం క్రియేట్ చేసిన మ్యాచెస్, అలాగే ఇక్కడ యూజర్స్ అని ఉంటుంది. ఈ యూజర్స్లో చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి MOMRC 8B అని ఉంది కదా, సేమ్ అలాగే ఇక్కడ MOMRC 8B యూజిన యూజర్ ఐడి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి డేటా ఓపెన్ అవుతుంది, వాళ్ళు ఏ ఏ మ్యాచెస్లో జాయిన్ అయ్యారని మ్యాచ్ ఐడి కనిపిస్తుంది, అలాగే వాళ్ళ బ్యాలెన్స్ ఎంత, పబ్జి ఐడి ఏంటి, పబ్జి యూజర్ నేమ్, పేటిఎం నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్ప్రెడ్షీట్లో స్టేటస్ అని ఉంది. ఈ స్టేటస్ దగ్గర మనం ఇక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 10 రూపీస్ అనేది ఈ పేటిఎం నెంబర్కి పంపించేసాం. సో పంపించేసిన తర్వాత మనం చేయాల్సిందేంటి, ఈ పెండింగ్ ఉన్నదాన్ని క్లియర్ చేసేసి కన్ఫామ్ అని టైప్ చేసి వదిలేసేయండి, సరిపోతుంది. ఎందుకంటే మీరు అమౌంట్ పంపించిన తర్వాత మీకు తెలియాలి కదా, మీరు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఏంటంటే మీకు ఈ స్ప్రెడ్షీట్ అనేది ఇక్కడ ఎంతమంది విత్డ్రా రిక్వెస్ట్ పెడతారో లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు అమౌంట్ ఎవరు పంపించారో మీకు ఐడియా ఉండదు కదా. సో మీకు ఏంటంటే స్టేటస్ అనేది ఇక్కడ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో గైస్ అర్థమైంది కదా ఈ పబ్జి టోర్నమెంట్ యాప్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది. ఓకే, ఈ పబ్జి టోర్నమెంట్ యాప్స్ మీకు కావాలి అంటే నాకు కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ యాప్ అయితే కనుక ఫ్రీ కాదు, ఇది సమ్ కాస్ట్ ఉంటుంది. ఈ కాస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే నీ కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ నాకు వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, కాల్ చేయకండి.
మీకు ఈ డేటాబేస్ అంతా కూడా నేనే ఎడిట్ చేసిస్తాను పర్సనల్గా. ఈ ఎడిట్ చేసి మీకు అడ్మిన్ యాప్ ఏదైతే ఉందో ఈ అడ్మిన్ యాప్ ప్లస్ మీకు యూజర్ యాప్ ఇస్తాను. అలాగే డేటాబేస్ ఏదైతే ఉందో ఈ డేటాబేస్ ఎలా యూజ్ చేయాలో మీరు ఈ వీడియోలో చూసారు కదా. సో గైస్ యాప్ కావాలి అంటే నా కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.